మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 18 మే వైశాఖ పౌర్ణమి వస్తుంది. శనివారం వచ్చింది కనుక దీనిని శని పౌర్ణమి అని కూడా అంటారు. ఇది గొప్ప పర్వదినం. ఈ పౌర్ణమి ఎన్నో పుణ్యఫలాలను తెచ్చిపెడుతుందని పండితులు చెప్తూ ఉంటారు. అయితే ఈ పౌర్ణమి నుండి 4 రాశుల వారికి మాత్రం చక్కటి అదృష్టం పట్టబోతుందని నిపుణులు చెప్తున్నారు. ఆ రాశులేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి శనిదేవుని వలన అదృష్టం పట్టబోతుంది. ఇంటిలో ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. శుభవార్తలు వింటారు. మనశ్శాంతి లభిస్తుంది. చాలా ఉల్లాసంగా ఉంటారు. పిల్లల దగ్గర నుండి మంచి ఆనందకరమైన వార్తలు వింటారు. మీ సంతోషం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ఉన్నతాధికారుల మొప్పు పొందుతారు. స్థిరాస్తులు లభిస్తాయి. స్నేహితుల దగ్గర జాగ్రత్తగా ఉండటం మంచిది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. తరువాత రాశి కన్యారాశి. ఈ పౌర్ణమి నుండి కన్యారాశి వారి దశ తిరగబోతుంది. శారీరక మరియు మానసిక సమస్యల నుండి బయటపడతారు. ఏ విషయంలో అయినా విజయం మీ సొంతం. అన్ని సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మీకు లభిస్తుంది. మీ కష్ట సమయంలో బంధువులు సహకరిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఆర్థికంగా కూడా ఎదుగుదల కనిపిస్తుంది. తర్వాత రాశి సింహరాశి. పౌర్ణమి నుండి శనిదేవుని అనుగ్రహం వలన సింహరాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఉన్నత స్థితికి చేరుకుంటారు. కొత్త స్నేహితులు వస్తారు. అన్ని పనుల్లో విజయం వరిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఏం చేసినా కుటుంబం సపోర్ట్ చేస్తుంది. జీవిత భాగ్యస్వామి బాగా సహకరిస్తారు. ఆర్థికంగా ధనాన్ని బాగా సంపాదించుకుంటారు. అంతా మంచే జరుగుతుంది. చివరిగా తులారాశి. తులారాశి వారికి శనిదేవుడు అంతా మంచి చేయబోతున్నాడు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఏమైనా సమస్యలు వస్తే వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలి. అప్పుడే చేసే పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు తొందరపడకుండా నిదానంగా ఆలోచించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.